दलित बंधु स्कीम अमल पर रिव्यू चेस्तुनारु मुख्यमंत्री केसीआर करीमनगर जिला टूर लो उन्न सीएम जिला कलेक्टरेट लोनी कॉन्फ्रेंस हॉल उन्नत स्थाई समीक्षा निर्वहिस्तुनारु मंत्रुलु गंगुल कमलाकर् हरीश राव तो पाटु चीफ सेक्रेटरी सोमेश कुमार सीएमओ प्रत्येक कार्यदर्शी राहुल बोज्जा करीमनगर कलेक्टर आरवी कर्णन इतर उन्नताधिकारुलु रिव्यूकु हाजरयारु अटु हुजूराबाद नियोजकवर्गंलो दलित बंधु पथकंपै इंटिंटि सर्वे कोनसागुतोंदि డిటైల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సీఎం కేసీఆర్ దళిత బంధు సమీక్షకు సంబంధించి ఏంటి అప్డేట్స్? కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ కరీంనగర్ కలెక్టరేట్ కు చేరుకున్నారు. కాన్ఫరెన్స్ హాల్లో ప్రస్తుతం దళిత బంధు స్కీమ్ హుజరాబాద్ పైలట్ ప్రాజెక్టు ఎట్లా అమలు చేయాలనే దాని మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, దళిత సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముఖ్యంగా స్థానిక మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, తర్వాత రత్నయ్య బాలకిషన్, తర్వాత సత్యవతి రాథోడ్, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చారు. తర్వాత అధికారుల విషయానికి వస్తే రాహుల్ బొజ్జా సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, మిగతా సబర్వాల్ కూడా ఈ సమీక్షలో పాల్గొంటున్నారు. 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే దళిత బంధు కోసం హుజరాబాద్ లో అమలు చేయడానికి విడుదల చేశారు. ఆ విడుదల చేసిన పైసలన్నింటినీ కూడా దాదాపు 20,000 కుటుంబాలకు వీటిని అందించవచ్చు. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున అందించడం ఎట్లా, తర్వాత ప్రతి ఒక్కరికి అందాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు ఓవైపు ఉన్నాయి, ఉప ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు పథకం తెచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ ఈ దళిత బంధు మీద విమర్శలు రాకూడదు, పగడ్బందీగా చేయాలనే ఆలోచనతోనే సీఎం ఈ రోజు రివ్యూ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 16న సీఎం హుజరాబాద్ లో దళిత బంధు పథకాన్ని అధికారికంగా లాంచ్ చేశారు. అక్కడ 16 తారీఖు అంటే ఇలా 27 కేవలం మళ్ళీ 9 రోజుల వ్యవధిలోనే రెండోసారి కరీంనగర్కి వచ్చి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి 350 మంది అధికారుల టీము హుజరాబాద్ నియోజకవర్గంలోని దళిత కాలనీల్లో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 106 గ్రామాలు, 2 మున్సిపాలిటీల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబం అంటే పెళ్ళైన కొడుకు కోడలతో కలిపి తల్లిదండ్రులు కనుక ఉంటే వాళ్ళని 2 యూనిట్లుగా పరిగణించే విధంగా కూడా వీటిని లెక్కలు తీస్తున్నారు. ఇప్పటి వరకు అందిన కుటుంబ సమగ్ర సర్వే, గతంలో చేసిన కుటుంబ సమగ్ర సర్వే ప్రకారం 20,900 కుటుంబాలు దళిత కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన 2,000 కోట్ల నిధులతోటి 20,000 కుటుంబాలు చేయొచ్చు. అంటే ఇంకొక మిగతా 900 కుటుంబాలు ఎక్స్ట్రా ఉంటాయి. ఆ ఎక్స్ట్రా ఉన్న కుటుంబాలకు పోగా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల నుంచి కూడా స్ప్లిట్ చేస్తే ఇంకా కొన్ని కుటుంబాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. 20,000 కంటే అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అదనంగా వచ్చిన వాళ్ళను ఏ ప్రాతిపదికన వాళ్ళను పక్కన పెట్టాలి. పక్కన పెట్టినా కూడా వాళ్ళకు మళ్ళీ 2వ దఫలో ఇస్తామన్న హామీ ఎట్లా ఇవ్వాలి, ఏ గొడవలు కాకుండా చూడాలంటే ఏం చేయాలనే దాని మీద ఈ రోజు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం సభకు ముందు మనం చూసాం 15 మందిని మాత్రమే సీఎం సభలో చెక్కులు ఇప్పించారు. అంతకంటే ముందు 2,000 మందికి చెక్కులు ఇస్తారని చెప్పి మంత్రులు అనౌన్స్ చేశారు, కానీ తీరా 15 మందికే ఇచ్చారు. అంతకంటే ముందు జరిగిన ఎపిసోడ్స్ అన్ని కూడా మనకు ప్రభుత్వాన్ని చాలా ఇరుకున పెట్టాయి. వాడన కూడా దళితులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇవ్వాలి, అది కూడా హుజరాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి ముందే ఇవ్వాలని చెప్పి చాలా చోట్ల ధర్నాలు, డప్పు చాటింపులు, తర్వాత ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు దహనాలు అట్లాంటి కార్యక్రమాలు జరిగింది. ఇప్పుడు ఈ 2,000 కోట్లు విడుదలైన తర్వాత కూడా మళ్ళీ అట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సమీక్ష ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ రోజు 3 గంటల వరకు కూడా సీఎం కేసీఆర్ ఇక్కడే కలెక్టర్లో ఉంటున్నారు. దీని తర్వాత మరి వివరాలు బయటికి మీడియా ద్వారా వెల్లడిస్తారా, లేకుంటే ప్రెస్ నోట్ ద్వారా వెల్లడిస్తారా చూడాల్సి ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.